ఈయన ఒబ్రాయ్ గారు. ఈయన తన ఇంటి సెక్యూరిటీ సిస్టమ్ రెడీ చేయడానికి 1 సంవత్సరం కేటాయించారు. ఈయన కనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఇల్లు చాలా సురక్షితంగా ఉందని. మరి ఇతను ఆర్యన్. ఇతని మిత్రులకు అనిపిస్తుంది ఆర్యన్ ఇంటీరియర్ టేస్ట్ చాలా బాగుంటుందని. కానీ ఆర్యన్ కనిపిస్తుంది ఇంట్లో ఎంత సామాన్ తక్కువగా ఉంటే దొంగలు అంత తక్కువగా దొంగలిస్తారు. కియారా తన క్యూట్ డాగ్ కోకోని చాలా ప్రేమిస్తుంది. కానీ ఆమె కనిపిస్తుంది కోకో ప్లేస్లో ఒక ట్రైన్ డాగ్ ఉంటే చాలా సురక్షితంగా ఉండేదని. బిజాయ్ వాళ్ళమ్మంటే చాలా ఇష్టం. కానీ బిజాయ్ కొన్ని సంవత్సరాల ముందు బయటికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆమెతో రోజు కలుస్తాడు ఇది చూడడానికి వాళ్ళమ్మ సురక్షితంగా ఉందా లేదా అని. కానీ వాళ్ళమ్మ ఒక రాత్రి ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది. అనన్య ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఇంటి లైట్లు ఆన్ చేస్తుందో అప్పుడే సురక్షితంగా ఫీల్ అవుతుంది. కానీ తన విద్యుత్ బిల్లు తన చేయి దాటిపోయింది. సురక్షితంగా ఉండడం ఇంత కష్టంగా కూడా ఉండకూడదు. సురక్షితంగా ఉండడం చాలా సులభం.